అకౌంట్ క్లియర్ గా ఉంది సాటిస్ఫాక్టరీ అని చెప్పేసి బ్యాంకు ఇప్పుడే గంట క్రితమే దీన్ని తెప్పించాను 450 కోట్లు నేను అప్పున్నాను ఇది కాకుండా ఇంకేదైనా ప్రూవ్ చేస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా పక్కకు వెళ్ళిపోతాను తప్పుడు రాత్రులు ప్రతిదీ మొన్న మధ్య రాశారు మళ్ళా ఉదయగిరి నియోజకవర్గంలో 482 కోట్ల రూపాయలు లూటీ చేశారు అంటే బాటా చెప్పుల రేట్లు లాగా రాస్తారు బ్రహ్మాండంగా రౌండ్ ఫిగర్లు కూడా కాదు రెండు వందల యాభై రెండు కోట్లలో 150 కోట్లు ఇసుక తీసుకున్నానండి అసలు ఉదయగిరిలో ఎక్కడ వర్షాలు కురవట్లే ఇసుక ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు మా ఉదయగిరి వాళ్ళు అందరూ పెన్నా నది వచ్చి ఇసుక తెచ్చుకుంటారు నాకు తెలిసి పెన్నా నది మొత్తం క్లీన్ చేసినా కూడా 150 కోట్లు ఇసుక రాదేమో ఈ విధంగా తప్పుడు రాతలు రాస్తున్నారు అదే కాకుండా 23,000 కోట్ల రూపాయలు లూటీ చేశారంట మహారాష్ట్ర అంతకుముందు రాష్ట్రపతి ఎలక్షన్ రోజు అదే రోజు కరెక్ట్గా సాక్షి పేపర్లు వచ్చింది అప్పుడు 2,661 కోటి బాటా చెప్పు రేట్ రాస్తాడు ఆయన మూడు కలిపి 30,000 కోట్ల రూపాయలు నేను లూటీ చేశానని చెప్పేసి వివిధ రాష్ట్రాల్లో తప్పుడు రాతలు రాస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గర దగ్గర పెడుతున్నారు నన్ను అంటే ఆయన 100 కోట్లు కదా ఆయనకి దగ్గర దగ్గర సభ చేసుకొచ్చేటట్టున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయనకి సాక్షి పేపర్ నన్ను పెట్టేటట్టుంది ఎందుకంటే నేను ఈరోజు చెప్తున్నా చెక్ డ్యాములు ఆడ మొత్తం చెక్ డ్యాములు టెండర్లు జరిగింది 34 కోట్ల రూపాయలు దానికి 51 కోట్లు నేను తినేశాను అంటే ఇంకా అక్కడ పనులేం కాల మరి ప్రతిసారి ఇది వచ్చినప్పుడల్లా గంటలు అరెస్ట్ చేస్తారు అరగంటలు అరెస్ట్ చేస్తారు ఆ సాక్షి ఛానల్ వాళ్ళు కానీ ఆ పత్రిక వాళ్ళు కానీ నేను ఇప్పుడు నాగపూర్కి టికెట్ బుక్ చేస్తా నాతో పాటు రమ్మండి ఆ డిఓఎస్పి తోత్రే అని చెప్పేసి ఈరోజు పేపర్లో రాశారు నాకు ఆయన బాగా తెలుసు నేను పొద్దున్నే ఫోన్ చేశాను సాక్షి పేపర్ చూడంగానే సాక్షి పేపర్ నేను అంత చూడండి మా వాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెప్తే తెప్పించుకుంటాను అలా చూసి ఆ తోత్రేకి ఫోన్ చేశాను ఏమైంది నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావు అంటే ఏం చదువుతాను ఏం సార్ నేను లీవ్లో ఉన్నాను లాంగ్ లీవ్లో ఉన్నాను అసలు నేనెవరితో మాట్లాడలేదు సార్ నాకు ఎవరు ఫోన్ చేయలేదు అని తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తా వస్తా మళ్ళీ ఫోన్ చేశాను సాక్షి పేపర్లో వచ్చిన తర్వాత 4-5 విలేకరులు ఫోన్ చేసి ఆయన అడిగారంట అడిగితే నేనెవరికి ఈ విధంగా ఏ ప్రెస్ వాడికి చెప్పదు అందులో ఏసీబీకి సంబంధించింది ఈ విధంగా కనుక మేము బయట ప్రెస్లో కనుక చెప్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పారు నేను ఇప్పుడు వస్తా వస్తా మాట్లాడండి చేస్తున్నాడు ఈ విధంగా తప్పుడు రాతలు రాసి ఇప్పుడు దాంట్లో అరెస్ట్ అన్ని ఛానల్ 2-3 ఛానల్స్ వచ్చినాయి సీవీఆర్ చూసి అది ఒకటి పెడతా ఉన్నారు మళ్ళీ సీవీఆర్ చూసి అది ఎక్కడికి నాకు తెలియదు హెచ్ఎఫ్టీవీ వాళ్ళు పెడుతున్నారు నేను ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా సరే నాతోటి నాగపూర్ వస్తానంటే రేపు పొద్దున్నే మార్నింగ్ ఫ్లైట్ తీసుకెళ్తా అదే డిఎస్పీ దగ్గరికి తీసుకెళ్తా అరెస్ట్ చేస్తారో లేదో చూద్దాం నేను 2007లో జరిగిన టెండర్లకి ఇదే ప్లేస్ వెళ్ళి ఆ రోజు ఆన్సర్ ఇచ్చాను అదే కేసు ఇది 81 కంపెనీల మీద ఆ రోజు టెండర్లు మేనేజ్ చేసి టెండర్లు రింగ్ చేసి కాంట్రాక్టులు పంచుకున్నారనే అంతకుముందు ఎన్సీపీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు అలిగేషన్ చేస్తాం మేము వచ్చిన తర్వాత ఇరిగేషన్ ఎంక్వైరీ పెట్టిస్తామని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత ఎంక్వైరీ పెట్టించారు ఎంక్వైరీలో 81 కంపెనీల పేర్లు ఉన్నాయి అందులో నా కంపెనీ ఉంది నా కంపెనీ పేరు నేను 2014లోనే ఆ కంపెనీలో రిజైన్ చేసి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి నేను ముందుగానే రిజైన్ చేసి ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చాను 14 ముందే నేను 2012లోనే కంపెనీ నుంచి రిజైన్ చేసేసాను 10 సంవత్సరాల నాడు జరిగిన ఒకే ఒక వర్క్ మీద మా కంపెనీ మీద కేసు ఉంది అది కూడా పూగాల అక్కడ ఏంటి టెండర్లు మేనేజ్ చేసినట్టు ఏ విధంగా పూజ చేయాలి మేము ముగ్గురం టెండర్లు వేసాం నాకు టెండర్ వచ్చింది మేమిద్దరం ముగ్గురు రింగ్ వేరేట్ ఎట్లా అది ఎక్కడ తేల్లా ఆ తర్వాత సర్టిఫికేట్లు బోగస్ సర్టిఫికేట్లు పెట్టారా బోగస్ బ్యాంక్ గ్యారెంటీలు పెట్టారా
అని చెప్పేసి ఎంక్వైరీ చేశారు. మా కంపెనీకి ఎక్కడ తప్పుడు ద్రోహపత్రాలు లేవు, అందుకనే మా కంపెనీని తీసేశారు. అది కూడా ఒకే ఒక కేసు ఉంది. ఇవాళ 8 కేసులు ఉన్నాయంటే నా మీద ప్రూవ్ చేయమను. అది కాకుండా ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ కొత్తగా తెచ్చాడు, అది నాకు తెలియదు అసలు. ఉత్తరప్రదేశ్ లో బోగస్ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చాను, బోగస్ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చానంట ఉత్తరప్రదేశ్ లో. అసలు ఆ ఉత్తరప్రదేశ్ లో నేను పెట్టుకున్న ఒకే ఒక వర్క్ నేను ఎలక్షన్ రాబోయే ముందు, అది ఎప్పుడో 2015లోనే టర్మినేట్ చేసేసారు. అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ పనిచేయలేమని టర్మినేట్ చేసేసి దానికి సంబంధించిన డిపాజిట్లు బిల్లులు దాదాపు 30 కోట్ల రూపాయలు అక్కడ పెండింగ్ ఉంటే ఈ మధ్యన తిరుగుతున్నా. అక్కడ టర్మినేట్ చేసేసి క్లోజ్ చేసేసారు. బ్యాంక్ గ్యారెంటీ బోగస్ బ్యాంక్ గ్యారెంటీ ఉంటే చాలా వెరీ సీరియస్. వీటిలో వాడు చెప్పిన వాటిల్లో ఏదైనా ఒక్కటి ప్రూవ్ చేయమను శాశ్వతంగా రాజకీయాలు వచ్చినాయి. వెళ్ళిపోతాం. నీ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కోర్టుకి వెళ్తున్నాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. అలాంటి నీ ఓనర్ గురించి రాసుకోవాలి నీ పత్రికలో, నీ ఛానల్లో. తప్పుడుగా మమ్మల్ని మీకు అర్థమైపోయింది గవర్నమెంట్ రాదు, ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవరు మీ ఎమ్మెల్యేలు, అందుకని తప్పుడు రాతలు రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తారు. ప్రజలు ఎన్ని గమనిస్తున్నారు, ఇదే ఛాలెంజ్ చేస్తున్నా. 2 సంవత్సరాల క్రితం కూడా అరగంటలో అరెస్ట్ చేస్తారు, 2 గంటలు అరెస్ట్ చేస్తారని చెప్పి నీ ఇష్ట ప్రకారం నీ ఛానల్లో నీ పేపర్లు వేసావు. రా నువ్వు మగోడు అయితే ఇప్పుడు నాగ్పూర్ వెళ్దాం, అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో చూసుకుందాం, రమ్మని చెప్పి సాక్షివాడకి నేను సవాల్ ఇస్తున్నా. దయచేసి మీరు అభివృద్ధి కోసం మీరు ఏమైనా చేయండి, కానీ ఇలాంటి తప్పుడు రాసులు రాసి జనాల్ని అనవసరంగా కన్ఫ్యూజ్ చేయడం మంచిది కాదని చెప్పి నేను చెప్తున్నా. మరి